హాయ్, నేను మిలాసియా. వెల్కమ్ టు వైరల్ పోస్ట్. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ సంపాదన గంట గంటకు పెరుగుతోంది. ప్రపంచమంతా కరోనా దెబ్బతో ఆర్థికంగా కుదేలవుతుంటే అంబానీ సంపాదన మాత్రం పెరుగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది అంబానీ సంపాదన 73% పెరిగి 6.58 లక్షల కోట్లకు చేరింది. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 ఓ నివేదిక విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల్లో ఒకడిగా ముఖేష్ అంబానీ వరుసగా 9వ ఏడాది తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఐఐఎల్ఎఫ్ వెల్త్ సంస్థతో కలిసి హురూన్ ఈ నివేదికను రూపొందించింది. రిలయన్స్ జియో రీటైల్ విభాగాల్లో వాటాల విక్రయాల కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఈ ఏడాది గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే టాప్ 5వ స్థానంలో ముఖేష్ అంబానీ నిలిచాడు. ఇందులో భాగంగా ముఖేష్ అంబానీ గంటకు సంపాదించే ఆదాయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది 3వ వారంలో మన దేశంలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడికక్కడ అన్ని రకాల ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఆర్థిక వ్యవస్థలు కూలిపోయాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కాలంలో గత 3 మార్చి నుంచి ప్రతి గంటకు ముఖేష్ 90 కోట్ల రూపాయలు సంపాదించినట్లు హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 వెల్లడించింది. కాగా ఈ ఏడాది 31 ఆగస్టు నాటికి 1000 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన 828 మందిని హురూన్ నివేదిక గుర్తించి ఈ జాబితాలో చేర్చింది. 2020లో 19 మంది సంపాదన రెట్టింపు అయింది. వీరిలో 6 ఫార్మా రంగానికి చెందినవారు కావడం విశేషం. కరోనా విపత్తు ఫార్మా రంగంపై ఆదాయ వర్షాన్ని కురిపించిందని అర్థం చేసుకోవచ్చు.